सामान अंत ये बनी अकड़ी అరి తచ్చరా ఎవరికి వినబడా కళ్ళు పట్టుకున్నా కనబడా పద్మనా పెళ్ళ ఎవరన్నా కాదంటే తన్నేస్తా కైపర్లాగా చంద్రమండల దాకా కొట్టేస్తా పద్మనా పెళ్ళ కౌగలించుకుంటా ముద్దు పెట్టుకుంటాను గోడకు చెవులుంటే నో 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 ఈ మేడకు కళ్ళుంటే నో 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 గోడకు చెవులుంటే ఈ గుసగుస వింటాయి ఈ మేడకు కళ్ళుంటే ఆ మిస మిస చూస్తాయి తిట్ట మనిషి లేని చోట ఎరుదుకు బెదురు ఎల్లా చెదులు గోడకు చెవులుంటేను నో నో ఈ మేడకు కళ్ళుంటేను నో నో చమంటాయి జడలో చమంటాయి నేను ఆడమంటాయి నన్ను చూడమంటాయి గరిసస్స నిస గరిస నిసస్స నిరిరి మమని నిదద మమరిరి కాగా రిగ పమగరిగా సాగా నీగరా పమగరిస ఇప్పుడు చప్పుడు చేయకుండా అత్తగారు వస్తే నువ్వు బిత్తరపోతావు నే కత్తులు దూస్తాను గోడకు చెవులుంటేను నో నో ఈ మేడకు కళ్ళుంటేను నో నో చల్లని వెన్నెలకే కమ్మదనం ఉంటే అది నీ మనసవుతుంది చల్లని కమ్మని కర్పూరానికి నున్నదనం ఉంటే అది నీ సొగసవుతుంది చల్లని కమ్మని నున్నని గాలికి తీయదనం ఉంటే అది నీ మమతవుతుంది మనతో దేవతవవుతావు ప్రణయ దేవతవవుతావు నల్లని జడ చూడ నాగస్వరమాయి నాగస్వరము మీద నందివర్ధనము స్వరమూదితే నాగులకు నిద్ర జోలల్లు రాజేంద్ర భోగులకు నిద్ర జో 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 మావారి కన్నుళ్ళు తమ్మి పువ్వుళ్ళు తమ్మి పువ్వుల్లోన కమ్మ తేనెళ్ళు కలపాన్పుపై
కొంగు పరిచాను ఎవరు లేని చోట జోల పాడేను ఎవరు లేని చోట మధుగు కొరకు షాపు వరకు వృధా పరుగులెందుకోయి సుదతి వాలు చూపు చాలు అదే విదేశి సారాయి శేషు అరే మోహన్ మోహన్ సారీరా చెప్పబోడం నాదే తప్పు. ఒరే ఈ బంగ్లా ఓనరు పెద్ద షావుకారు సరసుడు, సంగీతం కవిత్వం అంటే ప్రాణం పెడతాడు. ఎప్పుడూ ఏడాదికి ఒకసారి పార్టీ పెడతాడు ఇక్కడ. పరిచయం చేస్తాను వద్దురే, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా మంచిది. తలుచుకుంటే 1000 రూపాయలు ఉద్యోగం కాదు. కమన్ సార్, సార్ మే కమ్ ఇన్ ప్లీజ్. ఎస్ కమ్ ఇన్. ఎవలాలు పట్టుకో. ఒరే శేషు, శేషు వీరే కాంబోజరాజు గారు, అసలు పేరు ఆదినారాయణ గారు. నమస్కారం. కవిత, వనిత, లత ఈయన లేకపోతే బతకలేవు, వనిత లేకపోతే ఈయన బతకలేరు. సార్ మిస్టర్ శేషగిరి, స్టార్ ఆఫ్ ఇండియా ప్లేయర్, సూపర్ ఛాంపియన్, నా బెస్ట్ ఫ్రెండ్. అవన్నీ ఒక ఎత్తు, నీ ఫ్రెండ్ కావడం ఒక ఎత్తును. కూర్చో బాబు, బండా. అబ్బే వద్దండి, థ్యాంక్స్. పెద్దోళ్ళు ప్రసాదం వద్దనుకోయ్, నిద్రలాభం వద్దనకయ్యా. వద్దురా, నాకు డోకొస్తుంది. అంటే రుచి చూసేవనమాట. కరెక్ట్, మంచివన్నీ ముందు డోకే వస్తాయి, చెడ్డవన్నీ రుచిగా తియ్యగా ఉంటాయి. తినగ తినగవేమో తీయనుండు లేడవుతుంది. అరే శభాష్ శభాష్, అచ్చర లచ్చలండి మీ మాటకి. డబ్బు లేదు కానీ బోదు, నువ్వు ఒకడివి అరేను మొలక చెట్టు ఎక్కించేస్తావు. పోనీ జీడిపప్పు తినండి. వనజ పరిచయం చేసుకుంటోంది గురుగారు. అంత కోపమైతే ఎలా సార్? ఆయన గారు చెల్లెళ్ళి మిత భాష కారీవాది పిల్లను, కానీ ఇది లేకపోతే సందడే లేదు. అరే అంద్రా, దీని గురించి ఇంకో నాలుగు ముక్కలను. నువ్వుంటే కోలాహలం, లేకుంటే హాలాహలం. పట్టు విడుపు తేనాలంటే, పట్టు విడుపు తేనాలంటే పడపోదాం సింహాచలం. అదే మరి భయం లేదు, మనవాళ్ళే మౌన ఫ్రెండ్స్. ఎప్పుడో ఏడాది ఒకసారి పార్టీ పెట్టుకుంటారట, అంతే. భయపడుతున్నావా? ఇంట్లో మా నాన్న తాగిరాడు అంతే, వాళ్ళు మన జోలికి రారు అని అడిగారు. వద్దన్నారు. పద్మా ఏమిటి? పద్మా తల పక్కన చిరగ్గా లేదు. వాళ్ళు వెళ్ళిపోతారు, అయినా వాళ్ళు లేరనే అనుకో. నేను అనుకోలేనండి.